तमाम का खैर मकदमे बढ़ते हैं खबर की जानिब। मेडपल पुलिस स्टेशन उदू जिला मेड चल के PNT कॉलोनी में रात दे गए लूटने की वाकया पेश आया। तफसीलात के मुताबिक ये तमाम तर मनाजिर CCTV फुटेज में कैद हो गए। तफसीलात में बताया गया कि राशिक रेड्डी नामी शख्स अपने काम की घर से गया, वापस आने के बाद जब ये देखता है तो उसके पास रहसनी की वारदात अंजाम दी जा चुकी थी। सिलसिले में पुलिस में शिकायत दर्ज करवाने के बाद क्लूज टीम तहकीकात कर रही है। अगर अभी तक आपने चैनल को सब्सक्राइब नहीं किया तो फौरी कर लें। आलमी मुल्की रियासती मुकामी खबरों के लिए देखते रहिए आपका अपना चैनल तेलंगाना दक्कन न्यूज़। యా నా పేరు రెడ్డి, మా కంపెనీ నేమ్ డెల్టా థింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్. మేము ఈరోజు మార్నింగ్ 10 o'clock ఆఫీస్ రీఓపెన్ చేద్దామని వచ్చే వరకు ఈ డోర్ బ్రేక్ అయ్యి ఉంది. సో అలాగే ఇంకా ఆఫీస్లో కూడా కొద్దిగా వస్తువులన్నీ చిందరవందరంగా ఉన్నాయి. మీద కూడా ఆఫీస్లో సేమ్ ప్రాబ్లం ఉంది, సర్వర్స్ కొన్ని దొంగిలించబడ్డాయి. సో మేము దానికి సంబంధించి పోలీస్కి కంప్లైంట్ చేశాము. సో వాళ్ళు అరౌండ్ 11 o'clock వచ్చేసేసి పంచనామా అవన్నీ తీసుకున్నారు. సో ముఖ్యంగా మాకు మీద ఉన్న సర్వర్స్ 2 సర్వర్స్ కంపెనీకి సంబంధించినవి దొంగిలించబడ్డాయి, ప్లస్ డ్యామేజ్ చేయబడ్డాయి. సో సుమారుగా 25 నుంచి 30 లక్షల ఖరీదు ఉంటుంటాయి ఆ సర్వర్స్. మేము పోలీసు వాళ్ళు అడిగిన ప్రకారం కూడా మాకు మా దగ్గర పనిచేసిన ప్రీవియస్ ఎంప్లాయీ మీద కొద్దిగా సస్పెక్ట్ ఉందని చెప్పి కంప్లైంట్ ఇవ్వబడింది. సో వాళ్ళు దాంట్లో చూసేసి ఏదన్నా వాళ్ళకి కాల్ చేసేసి దాన్ని దర్యాప్తు చేస్తామని చెప్పారు. మేము సాటర్డే రోజు నైట్ లాక్ చేసి వెళ్ళాము 8 o'clock అరౌండ్ ఎవ్రీడే ఉన్నట్టు. సో ఈరోజు మార్నింగ్ వచ్చే వరకు లాక్ అన్ని బ్రేక్ చేసి మీద ఉన్నాయి. సో CCTV ఫుటేజ్ అవన్నీ చెక్ చేస్తే సాటర్డే రోజు నైట్ 11 o'clock ఎంటర్ అయినట్టు క్లియర్గా కనిపిస్తుంది. ఆ CCTV ఫుటేజ్ ఇవన్నీ కూడా మనము పోలీసులకు అందించబడింది. మేజర్గా మా ప్రాజెక్ట్ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ సాఫ్ట్వేర్ IoT ప్రొడక్ట్స్ చేస్తాము. అలాగే రైతులకు కూడా మనం ఏదైనా ఒకటి హెల్ప్ చేయాలని చెప్పేసి లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్తో సంబంధించిన సోలార్ లైట్ ర్యాప్ అనేది ఒకటి చేశాము. ఇది మనకు మేజర్గా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో చాలా రైతులకు యూజ్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా మా మేజర్ ప్రొడక్ట్ వచ్చేసి మేము IoTs డెవలప్ చేసేసి లార్జ్ ఎంఎన్సీ రకరకాల క్లయింట్స్కి వాళ్ళకి ఇస్తాము. ఇప్పుడే ఫస్ట్ టైం జరిగిందా చోరీ? లాస్ట్ మన కంపెనీ పెట్టి 6 ఇయర్స్ అవుతుంది, ఎప్పుడు ఇలా కాలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఎంప్లాయీస్ కూడా ఎప్పుడు ఉంటారు కానీ ఎప్పుడు ఈ థెఫ్ట్ కానీ మేజర్గా డ్యామేజ్ అనేది అయితే ఇదే మొదటిసారి. పోలీసులు వచ్చారండి? యా, పోలీసులు 11 o'clock వచ్చారు, అన్ని తీసుకున్నారు, CCTV ఫుటేజ్ తీసుకున్నారు. మేము కంప్లైంట్ ఇచ్చాము. సో వాళ్ళు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడు మీద CCTV ఫుటేజ్ని అనాలిసిస్ చేస్తున్నారు.